అవినీతి రహిత పాలన అందించడమే జగన్ మోహన్ రెడ్డి గారి అంటే మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రథమ ధ్యేయం. 6 నెలలు పూర్తి కాని పసికందమ్మ ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఇచ్చిన తీర్పు ఒక పెద్ద చెంపదెబ్బ మీ 40 సంవత్సరాల ఇండస్ట్రీకి. మీరు రేపు దీక్ష పెడుతున్నారు, ఇసుక మీద దీక్షలు. దయ్యాలు వేదాలు పలికినట్లుంది చంద్రబాబు నాయుడు గారు. మీ దీక్ష బోగస్ దీక్ష అని చెప్పి ప్రజలందరూ ప్రతి టీ స్టాల్లో ప్రతి చోట ప్రజలు ఎక్కడ 4 కలుస్తారో అక్కడ చర్చ ఏమి జరుగుతుంది అంటే, మీ హైటెక్ భవనం నుంచి బయటికి వచ్చి మీరు చూస్తే ఈ చంద్రబాబు నాయుడు చేస్తున్న దీక్ష బోగస్. దొంగే దొంగ 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 అని అరుస్తే ఎట్లుంటుంది? అదేవిధంగా మీరు రేపు దీక్ష చేస్తే దొంగ దొంగతనం చేస్తే ఎట్లుంటుంది? అట్లా దొంగ దొంగ అన్నట్లుంది. మీకు తానా అంటే తందానా అని పలుకుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడ వెళ్ళారు? చంద్రబాబు నాయుడు గారి హయాంలో. చంద్రబాబు నాయుడు గారు కాదా ఇసుకకు వ్యాపారంగా మార్చింది? చెరువులు తొగేశారు ఖాళీ, నదులు ఖాళీ, లాస్ట్కి వంకలు ఖాళీ, గవర్నమెంట్ స్థలాలు ఖాళీ. ఎక్కడ చూసినా గుంతలు గుంతలు గుంతకలు తీసేసి ఇసుక అంతా దోచేసి పక్క రాష్ట్రాలకి అమ్ముకొని 100 కోట్లు ఆర్జించింది మీరు కాదా చంద్రబాబు నాయుడు? మీరు కాదా ఇసుకకు వ్యాపారంగా మార్చింది? ఇసుకకు ఇసుక మాఫియా ప్రోత్సహించింది మీరు కాదా? కింద గ్రామ స్థాయి టీడీపీ నాయకుడు నుంచి నీ కొడుకు లోకేష్ వరకు ఇసుక దందాల్లో ఇసుక డబ్బులు తీసుకోలేదా? నిజంగా ఈరోజు చెప్తున్నారు, ముసలి కన్నీరు కాలుస్తున్నారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు పార్టీ పెట్టింటే సొంతం పార్టీ, ఆయనకి తెలిసిండేది ప్రజల బాధ. దొడ్డిదారు నన్ను వెన్నపోటు పొడిచి వచ్చిన చంద్రబాబు, నీకేం తెలుసు ప్రజల కష్టాలు? భవన కార్మికుల గురించి చెప్తారా మీరు? ఈరోజు మీ 5 సంవత్సరాల పరిపాలనలో వర్షాలే లేవు, ఇసుక మొత్తం దోచుకున్నారు. భవన కార్మికులకు ఎవరైతే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఉన్నారో, చిన్నపన్న ఇళ్ళు కట్టే కాంట్రాక్టర్లకు ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాం, నేను ఒక ఇంజనీర్గా చెప్తున్నా, ఇసుక మొత్తం దోచేశాడు చంద్రబాబు అండ్ కంపెనీ. ఈరోజు ఆ మహానుభావుడు పుత్రుడు రాజశేఖరెడ్డి తనయుడు నిజాయితీగా పరిపాలిస్తా, ఇది ప్రజల ప్రభుత్వం అని చెప్పి ఆ దేవుడు చల్లగా చూసి 175లో 151 ఎమ్మెల్యేలు ఇచ్చాడు. పైన ఒకడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు. అంత తప్ప ఎప్పుడు ఏమి విమర్శించలే. అదేవిధంగా నువ్వు దొడ్డిదారున 23 మంది ఎమ్మెల్యేలు తీసుకుంటే 23 మంది ఎమ్మెల్యేలు నీకు మిగిలారు, 3 ఎంపీలు తీసుకుంటే 3 ఎంపీలే వచ్చారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన అందరికీ ఒక పెద్ద ఆయన ఒక పెద్ద దిక్కు, లేకుంటే అందరి మీద ఒక ఆయన ఒక పవర్ ఆల్ మైటీ పవర్ పైన ఉన్నారు. ఆయన కనుకరించాడు కాబట్టే జగన్మోహన్ రెడ్డి పరిపాలన మంచి దిశలో తీసుకుపోతున్నారు కాబట్టే ఈరోజు వర్షాలు వచ్చినాయి. భవన కార్మికులకు ఎవరైతే ఇసుక మీద ఆధారపడి ఉన్నారో, ట్రాక్టర్ ఓనర్లు కానీ లారీ ఓనర్లు కానీ హమాలీలు కానీ కూలీలు కానీ ప్రతి ఒక్కరికి ఒకటే తెలియజేస్తున్నా, వర్షాలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు మనకు దోచేసిన ఇసుక లేకున్నా సమయంలో పైన మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక నుంచి వర్షాలు వచ్చి 5 సంవత్సరాలకు సరిపోయే ఇసుక ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో మన చెరువులలో మన నదులలో మన కుంటలలో ఈరోజు ఉంది. అధైర్యపడకండి. చంద్రబాబు నాయుడు టీడీపీ తెలుగు దొంగల పార్టీ అంగడి బంద్, ప్రజల ప్రభుత్వం ఇంకా 10-20 సంవత్సరాలు ఉండాలా అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి ఇసుక
అందుబాటులో వస్తుంది. వర్షాలు తగుముఖం పడ్డాయి. స్టాక్ పాయింట్లు పెట్టి ఎప్పుడు ఎక్కడ లేని విధంగా స్టాక్ పాయింట్లు పెట్టి మన వార్డులలోనే గ్రామ వాలంటీర్లకు ఇస్తే మన ఇంటికి చేరే విధంగా ఇసుక పాలసీ తీసుకొచ్చారు. అదేవిధంగా ఈ టోల్ ఫ్రీ నంబర్ 14500 అంటే 14500 ఎవరైనా కానీ మా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఎంపీలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే చెప్తున్నారు, మనము ఆదర్శంగా ఉండాలి, ప్రజలు ఇచ్చిన 151 సీట్లతో మన సక్సెస్ నెత్తికి ఎక్కకూడదు, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలి, అవినీతి రహిత పాలన మనం ఇవ్వాలి. ఆ రోజు అదే ఎంప్లాయీసే, ఈరోజు అదే ఎంప్లాయీసే. గాడి తప్పించి చంద్రబాబు నాయుడు అవినీతి ప్రోత్సహించాడు కాబట్టి మరి తేవడానికి టైం పడుతుంది. చంద్రబాబు నాయుడు 6 నెలల్లో ప్రతిపక్షంలో కూర్చోలేకపోయినావు, నీవు పార్టీ పెట్టే సత్తా నీకు లేదని నిరూపించుకున్నావు, నీ కొడుకు గెలిపించుకోలేనివి మా ఆంధ్ర ప్రజలకు ఇన్నాళ్ళు పరిపాలించావు. కాబట్టి తెలుగు ప్రజలకి ఒకటే చెప్తున్నా, ఈ చంద్రబాబు నాయుడు గారి నటన కు మీరు భయభ్రాంతులు కావద్దండి. ఇసుక కొరత ఉండనే ఉండదు. మన పరిపాలన చాలా పారదర్శకంగా జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతారు. ఇంకొకటి, నేను కూడా చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి ఇంజనీరింగ్ వరకు ఇంగ్లీష్ మీడియంలోనే చదివా, కానీ కంపల్సరీ ఒక లాంగ్వేజ్ తెలుగు ఉన్నింది, నాకు ఫస్ట్ లాంగ్వేజ్ నాది తెలుగు. కాబట్టి ఏదైతే సినిమాల్లో చూపిస్తే బీద వాళ్లకు తెలుగు మీడియం స్కూల్లా, డబ్బులున్న ధనుకులకు ఇంగ్లీష్ మీడియం స్కూల్లా అంటే మనమంతా క్లాప్స్ కొట్టేవాళ్ళం సినిమాల్లో. ఈరోజు సినిమాల్లో ఏం చూపిస్తున్నారో, నటన చేస్తున్న యాక్టర్లు సినిమాల్లో ఏం చూపిస్తున్నారో, నిజ జీవితంలో నిజమైన హీరోగా ఒక నిజమైన హీరోగా ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ విని ఎరగని విధంగా పరిపాలిస్తారు. భారతదేశంలోనే ఈ తెలుగు జాతి కీర్తి ప్రఖ్యాతులు తారాస్థాయికి తీసుకుపోయే సత్తా జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని చెప్పి తెలియజేస్తూ, ఏ సమస్యలు ఉన్నా మీకు ఇసుక గురించి ఎవడైనా కానీ ఉపేక్షించేది లేదు, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 14500కి టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేయండి. మీకు ఏ విధమైన చింత లేకుండా ఇసుక ఇంకా 5 సంవత్సరాల వరకు సరిపోయే ఇసుక ఇప్పుడు వర్షం నుంచి వచ్చింది.